సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. తానే కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్య తీరుస్తానన్న కేసీఆర్ ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. యాసంగి సీజన్ వరి పంట కొనుగోళ్లపై కేబినెట్లో ఎలాంటి చర్చ జరగలేదు. ధరణి సమస్యలపై సబ్ కమిటీలు వేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 6 గంటలు సాగిన మీటింగ్ లో వివిధ అంశాలపై చర్చించారు. బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్లు, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం నాబార్డ్ నుంచి అప్పులు తీసుకునేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ మూడింటికి కలిపి దాదాపు 6500 కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. లిక్కర్ షాపుల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది. పోడు భూములు, ధరణి సమస్యలు, కొత్త జిల్లాల్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లపై 3 వేర్వేరు కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభానికి కేబినెట్ ఓకే చెప్పింది. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరగాలని స్పష్టం చేసింది. సంగరెడ్డి, ఆందోళ్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 384,000 ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గౌడ కులస్తులకు 15%, ఎస్టీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు ఇచ్చేందుకు అనుమతి తెలిపింది. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వినతి మేరకు నారాయణగూడలో 1261 గజాల స్థలాన్ని గర్ల్స్ హాస్టల్ నిర్మాణం కోసం కేటాయించింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు పాడైన రోడ్ల రిపేర్లకు ఇప్పటికే కేటాయించిన 300 కోట్లకు అదనంగా మరో 100 కోట్లు కేటాయించింది. పోడు భూముల సమస్యలపై ఏర్పాటైన సబ్ కమిటీకి మంత్రి సత్యవతి రాథోడ్ చైర్పర్సన్ గా మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ధరణి పోర్టల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కార మార్గాల కోసం మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. పక్క రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. థర్డ్ వేవ్ లో చిన్నపిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆఫీసర్లు రాష్ట్ర కేబినెట్ కు తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తర్వాత కరోనా కేసులు పెరగలేదని, పూర్తిగా అదుపులోనే ఉందని వివరించారు. మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,56,00,000 పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పారు. గురువారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లల వైద్యం కోసం 133 కోట్ల ఖర్చుతో 5,200 బెడ్లు, మందులు సమకూర్చుకున్నామని ఆఫీసర్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీలో ఏ అంశాలు చర్చించాలి, బిల్లులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా అనే దానిపై చర్చించింది. ఖరీఫ్ లో రాష్ట్రంలో మొత్తం సాగైన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితరాలపై మాట్లాడింది. పంటల కొనుగోళ్లు, అందుకు మార్కెటింగ్ శాఖ చేసిన ఏర్పాట్లపైన కూడా డిస్కస్ చేసింది.